సమాజ్ పార్టీ నూతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీని రద్దు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పి గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు జంగ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా 2 నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం దారుణమని రాష్ట్ర కమిటీ మరొకసారి పునరాలోచన చేసి ఈ నెల 5వ తేదీలోపు ఆ కమిటీని రద్దు చేసి 7 నియోజకవర్గ నాయకులను పరిగణలోకి తీసుకుని కొత్త కమిటీ వేయాలని బీఎస్పీ సీనియర్ నాయకులు వడ్డీ వీరస్వామి డిమాండ్ చేశారు. కమిటీని రద్దు చేయని పక్షంలో 7 నియోజకవర్గ ప్రజలు తమ పదవులకు రాజీనామా చేసి బీఎస్పీ కార్యకర్తలుగా కొనసాగుతామని హెచ్చరించారు. జై భీమ్. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాకి మరి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో మరి ఏ అనుభవం లేనటువంటి వ్యక్తి, మన కొత్తగా పార్టీలో 2-3 నెలల క్రితం జాయిన్ అయినటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్గా మరి ప్రకటించడం చాలా ఆశ్చర్యకరం. మరి అదేవిధంగా పార్టీలో అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడినటువంటి వ్యక్తిని ఇక్కడ మరి జనరల్ సెక్రటరీగా ప్రకటించడం మరి చాలా ఆశ్చర్యకరంగా విడ్డూరంగా ఉంది. మరి ఇక్కడ 15-20 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తుల్ని, సీనియర్లను కాకుండా వేరే కొత్త వ్యక్తుల్ని ప్రకటించడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఈ విషయాన్ని గౌరవ మరి రాష్ట్ర అధ్యక్షులు వారు సానుకూలంగా స్పందించి ఈ విషయంలో రేపు 5వ తారీఖు లోపల ఈ కమిటీని రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క మనోభావాలను దృష్టిలో తీసుకుని కమిటీని అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రేపు 5వ తేదీన మేము అందరం కూడా పదవుల నుంచి తప్పుకుని కార్యకర్తలుగా ఉండే బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.